శుభమస్తు. సంక్రాంతి సంబరాలు వెల్లివిరిసే నేపథ్యంలో సంక్రాంతి అనగానే అనేక బొమ్మలు మనం చూస్తూ ఉంటామండి. రకరకాల బొమ్మలని చరవాణులలో ఆత్మీయులు మనం పంపిస్తూ ఉంటారు. ఆ బొమ్మ చూడగానే ఓ గంగిరెద్దు కనిపిస్తుంది, ఓ రెండు చెరుగుడలు కనిపిస్తాయి, ఓ రెండు గాలిపటాలు కనిపిస్తాయి. ఏమిటి ఈ మూడింటికి ఉండే అనుబంధం ఈ పండగతో? ఎందుకు ఈ పండగ నాడు ఈ గంగిరెద్దులను పూజించాలా, గాలిపటాలు ఎగురవేయాలా, చెరుకు గడలను ఏం చేయాలి, గుమ్మానికి లేదా వాకిట్లో ముంగిలిలో ఇలా నిలబెట్టేసుకుని పారవేసేయాలా? ఈ మూడింటికి ఈ పండగకి సంబంధం ఏమిటి? పూర్వకాలంలో తీపి అనగానే బెల్లం గుర్తుకొచ్చేది, బెల్లాన్నే వాడేటటువంటి వారు. ఆ బెల్లం మనకు అందించేది చెరుకు గడ, అందులో ఉండే తీపి ఆ రుచి. కనుక ఈ కాలంలోనే సంక్రాంతిలోనే చెరుకు విపరీతంగా పండుతుంది. వరి తడి పంట, చెరుకు పొడి పంట, ఈ రెండింటినీ మనం గమనించినట్లయితే ఓటి పొడి పంట ఓటి తడి పంట ఇలా వేసుకోవడంలో వర్షం కంటే పూర్వం వరి వేసుకోవడం, కంకులు ఈనాటికి ఇంటికి రావడం, మధ్య మార్గంగా కాసింత తడి తక్కువగా లభించేటటువంటి ప్రాంతాల్లో పొడి పంటగా బెల్లం వేసుకునే నిమిత్తమై చెరుకుని పండించడం ఆర్ష సంప్రదాయం. ఒక్క ఈ సంక్రాంతి పండక్కే అని కాకుండా శ్రావణ మాసంలో కూడా నాగ బలి అనేటటువంటి ఒక వైదిక క్రియ చేసే సమయంలో చెరుకుగడ ముక్కలనే మనం అక్కడ వినియోగించాలి, బెల్లాన్నే నివేదనగా సమర్పించాలి, కనుక చెరుకుగడలని పూజించాలి, ఆ మొక్కలని కాపాడుకోవాలి. ఈ పండక్కి ఇది చెరుకుగడకి ఉండేటటువంటి ప్రాధాన్యం. చెరుకుగడ కణుపు అంత సులభంగా అది మింగుడు పడే వ్యవహారం కాదండోయ్. చెరుకుగడని ఎంత చక్కగా తినగలుగుతామో ఆ మధ్యలో ఉండే కణుపుని అంత కఠినంగా మనం స్వీకరించవలసి ఉంటుంది. దానినే ఆర్షధర్మం పర్వము అన్న పేరిట వివరిస్తుంది. మహాభారతంలో ఉండే 18 పర్వాలు ఉన్నాయి చూశారు, పర్వము అంటే చెరుకుగడ కణుపు అది అర్థం. ఈ కాలంలో లభిస్తాయి కాబట్టి సంక్రాంతి అనగానే చెరుకుగడలు. మరి గంగిరెద్దుల వ్యవహారం ఏమిటి? ఈ సృష్టిలో ప్రతి జీవికి సమానమైన హక్కుతో బ్రతికేటటువంటి హక్కు ఉంది, ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. అవయవం ఏదైనా అవకరంగా ఉన్న వృషభం ఎద్దు జన్మించినప్పుడు ఆ వృషభానికి కూడా సమానంగా నాగలి భుజం పైన వేసుకుని భూమిని దున్నేటటువంటి శక్తి లేని ఎడల అలాంటి అవకరాలతో 5 కాళ్ళతో 2 తోకలతో పుట్టేటటువంటి ఈ గంగిరెద్దులను గంగిరెద్దులుగా మార్చి బసవన్నల పేరిట కొందరు కళాకారులు విన్యాసాలు చేసి వారి జీవనభృతిని కొనసాగించేటటువంటి వారు. ఈ జీవనభృతిని కొనసాగించేటటువంటి నేపథ్యంలో ఆ కళాకారులు ఈ గంగిరెద్దులను ధాన్య రాశి ఇంటికి వచ్చే తరుణం, సంక్రాంతి లక్ష్మి ఇంట్లో ఉండే తరుణం కనుక ఇప్పుడే వాకిలిలోని తీసుకువచ్చేటటువంటి వారు. బసవనాయనగా అనగానే ఆ బసవన్న తల ఊచేది. గంగిరెద్దులను ఆడించి ఆ కళాకారుడు నేలపైన ఎల్లగిలా పడుకోగానే ఉదరంపైకి 4 కాళ్ళు చేర్చి విన్యాసం చేసేది. కందులకు గంతలు కట్టి బసవనా అని పిలవగానే ఆ బసవన్న అటువైపు తిరిగి చూచేది. చిత్ర విచిత్రమైన విన్యాసములను అలా ఆ బసవన్న చర్యించిన ఆ కళాకారుడు అందరూ అందించేటటువంటి సహాయం చేసేటటువంటి పాత వస్తువులు పాత దుస్తులు కాసిని ధాన్యంతో బ్రతికేటటువంటి వారు. కనుక ఈ కాలంలోనే వచ్చేటటువంటి కళాకారులలో గంగిరెద్దులను ఆడించేటటువంటి కళాకారులు, వారి ప్రతీకగా మనం గంగిరెద్దులను పూజించాలి. వృషభం ఈశ్వరుడు, లజకారకుడు, ఇక పైన ఎవరూ మరణించకూడదు అంటే శివాలయంలో ఆ శివుడి ముందర ఉండేటటువంటి నందీశ్వరుడు వృషభానికి ప్రతీక. ఈ వృషభం మన వాకిలికి వచ్చేటటువంటి కైలాసంలో ఉండే వృషభమే ఇది అన్నట్లుగా బసవేశ్వరుడిని మనం పూజించాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక. ఇక మూడవది గాలిపటాలు. పూర్వం మన ఇంట్లో ఉన్న ధాన్యాన్ని చాటలతో చెరిగేటటువంటి సమయంలో గాలి వాలు తెలుసుకోవడం అవసరం. ఇక పైన గాలి వీచడం అనేది ఏ వైపు ఉంది? తూర్పు వైపు గాలి వీచిన ఎడల ఈ ఎండాకాలం అంత వేడి వేడిగా ఉండదు. దక్షిణం వైపు ఈ గాలి వీచిన ఎడల ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండబోతున్నాయి, మరణాలు వృద్ధులకు సంబంధించి అధికంగా ఉండబోతున్నాయి, ఆరోగ్యాలు అనారోగ్యాలుగా మారబోతున్నాయి సూచన. అలాగే పడమర వైపు ఈ గాలివాలు అధికంగా ఉంది, గాలి తుంపులతో కూడుకున్న వర్షాలు పడతాయి, ధాన్యం కాస్త తక్కువగా లభిస్తుంది,
ఉత్తరం వైపున ఈ గాలి బాగా విసరబోతోంది. రాబోయే కాలమంతా సమశీతోష్ణ పరిస్థితితో అందరికీ ఆహ్లాదకరంగా ఆర్థికపరమైనటువంటి మేలు కలిగించే విధిగా ఉంటుంది. కాబట్టి కమర్షియల్ క్రాప్స్ అంటే ఆర్థికంగా ఆదాయాన్ని అందించేటటువంటి పంటల్ని పండించాలి. అంటే ఆవాలు కానీ, పెసర కానీ, కంది కానీ, ఇలా ఆముదం కానీ అటువంటి ఆహార పదార్థాలను మనం వచ్చే సంవత్సరం పంటలుగా పండించుకోవాలి. ఇలా గాలి వాళ్ళు తెలుసుకునే నిమిత్తమే సంక్రాంతి పండుగ నాడు సాయంత్రం వేళ విహంగము పక్షి, అందులోంచి వచ్చిన శబ్దమే పతంగము, ఇలా ఆకాశంలో ప్రయాణింపజేసి గాలి వాళ్ళను ప్రాచీనులు తెలుసుకునేటటువంటి వారు. సంక్రాంతి పండుగ అనగానే చెరుకుగడలు, గంగిరెద్దులు, గాలిపటాలు కనిపించడంలో ఉండే అంతరార్థం ఇదే. తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి, కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.